తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసి తిరుగులేని శక్తిగా ఎదిగిన తెరాస సత్తాను యావత్ దేశానికి చాటి చెప్పేలా ఈ నెల 24న ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, ఎమ్మెల్సీ ప్రభాకర్తో కలిసి ఎల్బీ స్టేడియంలో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు. సమావేశానికి 30,000 నుంచి 40,000 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వటంతో పాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేలా తీర్మానాలు ఉంటాయని కేటీఆర్ వివరించారు. నిరంతరం శ్రమించే కార్యకర్తల శ్రేయస్సు కోసం పార్టీ కట్టుబడి ఉందన్నారు. 6 కమిటీలు ప్లీనరీ ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలిపారు. నీలు పద్మారావు గారి నేతృత్వంలో, అదేవిధంగా గౌరవ హైదరాబాద్ మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మహమూద్ అలీ గారు, హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారు అందరి నేతృత్వంలో మరి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా పద్మారావు గారు మరి ఇక్కడ ఎల్బీ స్టేడియం కానీ అదే రకంగా పరేడ్ గ్రౌండ్ కానీ రెండు చోట్ల కూడా పూర్తి స్థాయిలో మరి సభా నిర్వహణ, ప్రాంగణ నిర్వహణ బాధ్యతలు కూడా వారు తీసుకొని మరి ఇప్పటికే చాలా ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినాయి. మొత్తం హైదరాబాద్ నగరానికి మరి 24 తారీఖు నాడు ప్రతి నియోజకవర్గం నుండి కూడా దాదాపుగా 300 మంది డెలిగేట్స్ వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 36 నుంచి 40 వేల మందితో మరి ప్రతినిధుల సభ పార్టీ ప్లీనరీ జరుగుతుంది. మరి ప్లీనరీలో గౌరవ పార్టీ అధ్యక్షులుగా గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ఎన్నిక కాబోతూ ఉన్నారు. నిన్నటితో వారి మరి నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. కాబట్టి పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, వివిధ అంశాల మీద సవివరమైన చర్చ, పార్టీ మరి ప్రభుత్వానికి చేసే సూచనలు, నిర్మాణాత్మకమైన సూచనలు, అదే రకంగా మరి భవిష్యత్తులో పార్టీ నాయకులకు సంబంధించి, గత 14 సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు సంబంధించి మరి వారి పట్ల రకరకాల కార్యక్రమాలు ఏవైతే మరి ఈరోజు ప్రజల్లోకి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ తీసుకొని పోతా ఉన్నామో వాటి పట్ల అన్ని అంశాల పట్ల కూడా సవివరమైన